ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన నడుషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ నెల ఇరవై ఆరవ తారీఖు లగాయతూ డిసెంబర్ రెండవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో రాహుకేతువులు మీనా కన్యా రాశులయందు గురువు వక్రించి యందు శుక్రుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశియందు రవికుజులు వృశ్చికమందు బుధగ్రహం ధను రాశి ఎందు సంచరిస్తూ ఉండగా శనేశ్వరుడు కుంభమందు మేషం వృషభం మిథున యందు చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కేవలం రాహుగ్రహం చంద్రగ్రహం మాత్రమే ఈ వారం అనుకూలిస్తూ ఉండడం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును వ్యయస్థానముందు గురుగ్రహం యొక్క సంచారము శుభమూలకమైనటువంటి ధన వ్యయానికి కారణమవుతుంది అంతేకాక ప్రాణి విక్రయ దూషణ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనవసరమైనటువంటి గొడవలు జరగడానికి కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు కారణమవుతుంది పంచమ స్థానమందు శుక్రగ్రహం యొక్క మార్పు స్థానానికి మారడం అనగా ఇప్పటి వరకు కన్యారాశిలో సంచరిస్తూ ఉండేటువంటి శుక్రగ్రహం ఇప్పుడు తులారాశి సంచారంలోకి మారడం వల్ల భృగు షట్కము అనేటువంటి చిన్నపాటి దోషం ఈ రాశి వారికి ఏర్పడినటువంటి కారణం చేత స్త్రీ మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు లేదా స్త్రీలతోటి ఏర్పడేటువంటి గొడవల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవనంలోనూ మనస్పర్ధలు ఏర్పడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే సప్తమ స్థానమందు రవి రవికుజుల యొక్క సంచారం వల్ల దారాపీడా సుతామయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంతకాలం వేరే ప్రాంతాల్లో సంచారం చేయవలసి వస్తుంది ఆయా ప్రాంతాల్లో సంచారం చేసేటప్పుడు భోజన సౌఖ్యము నిద్రా సౌఖ్యము లేక శరీరం కొంత అలసిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మరి ముఖ్యంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి కుటుంబానికి దూరంగా ఉండడానికి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులపై కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది దీనివల్ల ఏకాగ్రతను కోల్పోతారు ప్రతి పని కూడా చేసేటప్పుడు వేరే వేరే పనుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు అందువల్ల పనులన్నీ కూడా నిదానం మీద ముందుకు సాగేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అష్టమ అష్టమస్థానముందు బుధగ్రహం యొక్క సంచారం బుద్ధి చాంచల్యానికి కారణమవుతుంది వాహనపరమైనటువంటి విషయాల పట్ల అనగా ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనాలను నడిపేటప్పుడు లేదా ఇతరుల యొక్క వాహనాలను అడిగినప్పుడు వాటికి ఏదైనా దెబ్బ తినడం ఆ వాహనాల వల్ల మీ ఇద్దరి యొక్క స్నేహానికి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఆర్థికంగా ఈ వారం సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి వ్యాపారపరంగా మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో ప్రత్యేకించి శనివారం నాడు రావి చెట్టు చుట్టూ చేసేటువంటి పదకొండు ప్రదక్షిణలు మరియు దీపారాధన ద్వారా సమస్తమైనటువంటి గ్రహ పోగొట్టుకోగలుగుతారు ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము తెలుపు తదుపరి మిథున రాశి